¡Percibo! ¡Rami! ¡Rami! ¡Anda! ¡Cómo coche está! ¡Cómo! ఇందా డబ్బు ఫ్లైట్ టికెట్స్ వెంటనే ఈ స్టేట్ దాటి వెళ్లిపోండి. మళ్లీ నన్ను కలవడానికి గాని ఫోన్ చేయడానికి గాని ప్రయత్నించొద్దు. జాగ్రత్త. ఏంటి రాజా జైలు నుంచి తప్పించుకున్నాడా? పంప ముంచావు కదా కమిషనర్, నీ పోలీస్ బలగానంత ఉపయోగించి ఎక్కడున్నాడిని పట్టుకోండాయా? పట్టుకోండి పోయే. ముందు మీరు తీసుకుని బయలుదేరండి. ఆగండి, అరే విండి కూడా మీతో లాక్కెళ్ళండి. నన్న నాకే నమ్మక ద్రోహం చేస్తావా? ఏంది చేసేది నక్క, నీ ఫేస్కి నా కూతురు కావాలరా? తోటి చూడండి, నువ్వు మోసం చేసే నువ్వు అవకాశం దొరికితే నన్ను కూడా లేపేస్తావుగా. బాబా నీ ఎంత చూస్తావు, ఇదంతా ఇప్పుడే పోలీసులకు తెలియజేస్తాను. నిన్ను జైల్లో పెట్టించి నీ కూతురు మెడలో తాళి కడతాను. ఏ ధరను కట్టేది నీ యాభ పట్టుకోండి. చక్కగా కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన రాజా జీవితం అక్కసావుతో తలకరిందలైంది. ఒక పక్క అక్కను చంపిన హంతకులు, మరో పక్క పోలీసులు, ఎవరికంట పడ్డా ప్రమాదమే. వాణ్ణి ఎలాగైనా ఈ ఊబిలో నుంచి బయటకు లాగండి. ఎక్కడున్నాడో తెలియదు. ఏం చేయలేమని చేతులు కట్టు కూర్చుంటే ఎలాగండి? అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. హలో, ఎవరా అమృత? అవునంకల్, రాజా జైలు నుంచి తప్పించుకున్నాడు. అతను ఏగైత్యం చేస్తాడని భయంగా ఉంది. ఎలాగైనా అతన్ని కాపాడండి. నీ రాజాని రక్షించే బాధ్యత నా, నువ్వు నిశ్చింతగా ఉండు. చక్రవర్తి చాలా తెలివిగా దెబ్బతీశాడు. జైలు నుంచి తప్పించుకున్న మీరు ఓపెన్ గా హంతకులు వెతకలేరు. పోనీ ఏ విధంగానైనా నేను మీకు సహాయం చేద్దాం అనుకుంటే నన్ను సస్పెండ్ చేశాను. సస్పెండ్ చేశారా? అవును. చూశారా, ఇన్నాళ్ళు మనం చట్టం న్యాయం అంటూ టైం అంతా వేస్ట్ చేసి ఇంకా ఆలోచించే టైం లేదు సార్. మా నాన్న ఇప్పటికే అలర్ట్ అయ్యింటాడు. ఇక చట్టం గురించి ఆలోచించే పని లేదు. గమ్యం మార్గం ఏదైనా పర్వాలేదు. ఒంటి మీద కాకి డ్రస్సు, చేతిలో పవర్ లేకపోయినా సరే, ఒక సాధారణ వ్యక్తిగా మీరు చేసే ఈ మహాయజ్ఞంలో నేను పాలుపంచుకుంటాను. ఓకే. హలో, సంధ్యను చంపిన హంతకులు వ్యాన్ లో స్టేట్ బోర్డర్ దాటి పారిపోతున్నారు. ఇప్పుడే బయలుదేరు. అమృత ఫోన్ చేసింది. మనం ఎవరి కోసం ఎదుగుతున్నాం? రౌడీలు ఇప్పుడే చక్రవర్తి గెస్ట్ హౌస్ నుంచి వ్యాన్ లో బయలుదేరాలంట. కమాన్ హరి అప్. వాడు జైలు నుంచి పారిపోతే ఇంతవరకు పట్టుకోలేకపోయారు. ఏం పోలీసు వాళ్ళయా మీరు? ఇంత పెద్ద టౌన్ లో పట్టుకోవాలంటే కాస్త టైం పడుతుంది. ఈలోగా నా టైం అయిపోద్ది. మా పోలీస్ ఫోర్స్ మొత్తం వాడి కోసం ఎత్తుకుతుంది. వాడు చిక్కే వరకు మా ఇంట్లోనే ఉండండి. బయటకెళ్తే ప్రమాదం, ఇక్కడైతేనే సేఫ్. రాజా ఒక స్టూడెంట్ మాత్రమే కాదు, మీ విద్యార్థులందరికీ నాయకుడు, ఒక బెస్ట్ స్టూడెంట్. తల్లి లాంటి అతను అక్కడ అతి దారుణంగా చంపారు. చంపింది చంపించింది ఎవరో అందరికీ తెలుసు. నేరస్తుల పట్టుకుందామని ప్రయత్నించిన రాజాని జైలుకి పంపించాడు చక్రవర్తి. రాజాకి అండగా నిలబడిన స్టూడెంట్స్ ని అతి దారుణుగా హత్య చేయించి నడి రోడ్లో పడవేయించాడు. న్యాయం ఒక భిక్ష కాదు, అది ప్రతి పౌరుడి జన్మహక్కు. అటువంటి మంచి వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు మనం చూస్తూ ఊరుకోకూడదు. అతనికి న్యాయం జరిపించేలా చూడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ సమస్య రాజా ఒక్కడిదే కాదు, అతని బాధ ఆవేదన కష్టం పంచుకోవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేయనప్పుడు ఉద్యమించి దాన్ని క్రమబద్ధంగా అమలు జరిపించే బాధ్యత మీ విద్యార్థుల మీద ఉంది. మనది ధర్మ యుద్ధం, కదలండి. దోషులు పట్టుకుని ప్రభుత్వానికి అప్పగిద్దాం. Thank you.
నీకు అన్యాయం చేశాను. ఐఎమ్ సారీ. నీ అక్కని చంపిన హంతకులు వాళ్ళే వాళ్ళే. ఎవరమ్మా నువ్వు? నేను చక్రవర్తి కూతురుని సార్. చక్రవర్తి కూతురువే? అవును సార్, స్టూడెంట్ రాజా అక్కని చంపించింది మా నాన్న. ఏ కూతురు తన తండ్రి హంతకుడని చెప్పొచ్చు సార్? నేను నేను చెప్తున్నాను సార్, కావాలంటే వీళ్ళే వీళ్ళే సాక్ష్యం. అవును సార్, నిజమే. ఆకలేసిన వాడికి అన్నం దొరకపోతే దొంగ అవుతాడు, ఒక మంచి వాడికి న్యాయం జరగకపోతే నేరస్తుడు అవుతాడు. ఒక ఉత్తమ విద్యార్థి నేరస్తుడు కాకుండా కాపాడండి సార్, ప్లీజ్ ప్లీజ్. అలాగేనమ్మా. సారీ. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి హింస మార్గం కాకూడదు. సకాలంలో సక్రమంగా మీ ప్రభుత్వ యంత్రాంగం నాకు న్యాయం చేస్తుంటే నేను సిద్ధికొచ్చేవాడిని కాదు. ఒక డిఎస్పీ స్థాయిలో పరిష్కరించవలసిన ఈ కేసు ఇంత తీవ్ర రూపం దాల్చి విద్యార్థులు కాలేజీలు బహిష్కరించే స్థితికి దిగజారిందంటే కారణం దానికి అవినీతి పరుడే. ప్రభుత్వం మీద చట్టం మీద ప్రజలకి నమ్మకం గౌరవం పోతుందంటే దానికి కారణం ఇలాంటి వారి. జరిగిన దానికి ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఏ వ్యవస్థకైనా ఏ అధికారానికైనా ప్రజలే పునాది. ప్రజలు లేనిదే ప్రభుత్వం లేదు. ప్రజల కొరకు ప్రభుత్వం కానీ ప్రభుత్వం కొరకు ప్రజలు కాదు. ఉద్యోగిగా నీకు చెల్లించే ప్రతి పైసా ప్రజలిచ్చినదే,
స్వార్థం తప్ప సేవాభావం లేని నువ్వు పోలీస్ అధికారిగా పనికిరావు. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. అంతేకాదు, ఎస్పీ శ్రీధర్ సస్పెన్షన్ ని రద్దు చేస్తున్నాను. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కన్నతల్లిలా పవిత్రంగా చూసుకోవాలి. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వగలిగిన వాడే నిజమైన ప్రజానాయకుడు. కానీ నువ్వు ప్రజలిచ్చిన ఓట్లతో ప్రజాప్రతినిధిగా ఎన్నికై నిస్వార్థంగా నిష్కల్మషంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నువ్వు అదే ప్రజల ముందు నలుగు తలంచుకునేలా చేశావు. నువ్వు ఈ ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు, జైల్లో ఉండాలి. అరెస్ట్ హిమ్. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. మీరు స్టూడెంట్ కాకపోయినా ఉద్యమం ద్వారా సమస్యను సరైన మార్గంలో నడిపించారు. ఇప్పుడు కాలేజీలో చదవకపోయినా ఒకప్పుడు నేను కాలేజీ స్టూడెంటే కదా. డియర్ స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ కోసం మీ స్టూడెంట్స్ అంతా ఏకమై మీ ఐక్యతను నిలబెట్టుకున్నారు. కలకాలం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. కీప్ ఇట్ అప్ మై బాయ్స్. స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ యూనియన్, విద్యార్థి ఐక్యమత్యం, విద్యార్థి ఐక్యమత్యం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కమ్ ఆన్ మై డియర్ స్టూడెంట్, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. వైదీభాయ్, వైజాగ్ లో జరిగిన రాష్ట్ర విద్యార్థి సంఘ ఎన్నికల్లో నిన్ను తమ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు కంగ్రాచులేషన్. ఇదిగో సర్క్యులర్.